అది ఎన్టీఆర్. కష్టం వస్తే ప్రజల కన్నీరు చెరిపింది ఎన్టీఆర్. ఢిల్లీకి తెలుగోడి పవర్ చూపించింది ఎన్టీఆర్. బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కల్పించింది ఎన్టీఆర్. 2 రూపాయల కిలో బియ్యం, పక్కా ఇల్లు, జంత వస్త్రాలు, మధ్యాహ్న భోజనం, ఇలా సంక్షేమాన్నే దేశానికి పరిచయం చేసింది ఎన్టీఆర్. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించి అన్నయ్య అన్న పేరు గెలుచుకున్న వ్యక్తి ఎన్టీఆర్. పార్టీ పెట్టడానికి హిస్టరీ ఉండాలా, పార్టీని సమర్థవంతంగా నడిపించేదానికి క్యాలిబర్ ఉండాలా, ఆ హిస్టరీ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్, ఆ క్యాలిబర్ ఉన్న వ్యక్తి మన చంద్రన్న. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచం పట్టంలో పెట్టింది మన చంద్రన్న. హైటెక్ సిటీతో చరిత్ర సృష్టించింది మన చంద్రన్న. కియా, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, టీసీఎల్ లాంటి ఎన్నో సమస్యలు తీసుకొచ్చి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న. చంద్రన్న బీమా, పసుపు కుంకం, పండుగ కానుకలు, పెళ్లి కానుక, చాలి చాలిని 200 రూపాయల పెన్షన్, 2000 రూపాయలు చేస్తాం, అన్న క్యాంటీన్తో పేదవారికి అన్నం పెట్టింది మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ అధినేతల రికార్డు కొట్టే మొగాడు పుట్టలేదు, పుట్టడు. టీడీపీ అంటే తెలుగు గౌరవంగా మీసాలు మెలేసే పార్టీ, వైకాపా అంటే తెలుగు జాతి తల దించుకుని అవమానం భరించే పార్టీ, టీడీపీ ఘన చరిత్ర ఉన్న పార్టీ, వైకాపా గలీజ పార్టీ. మనది సైకిల్ పాలన, వైకాపాది సైకో పాలన. మన చంద్రన్న శ్రీరాముడవుతే జగన్ సైకో, చంద్రన్నది అభివృద్ధి అవుతే జగన్ది అవినీతి. చంద్రన్న సంక్షేమంలో ముందలకి తీసుకెళ్తే జగన్ అవినీతిలో ముందలకి తీసుకెళ్తాడు. చంద్రన్న నిలబెడితే అది పగలగొట్టేది జగన్. చంద్రన్న హీరో అయితే జగన్ జీరో. ఎన్నికల ముందల ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని సాఫ్ట్గా అడిగిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సైకోగా మారాడు ఈ జగన్. అందుకే స్వీట్గా ఆయనకు ఒక పేరు పెట్టిన సైకో జగన్ అని. 4 ఏళ్ళ